మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్ గత ప్రభుత్వం మీద జగన్ గారి పాలన బాగానే ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే ఇప్పుడు సామాన్య మానవుడే కదండి. ఇప్పుడు చిన్న చిన్న స్కూల్లో చదివేది బీసీ ఎస్టీ ఎస్సీలే కదా, వాళ్ళకి వర్తించేది మరి ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు కనీసం ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఇప్పుడు కేరళ ఉందనుకోండి, ఒక సబ్జెక్టు మాత్రం మలయాళం ఉంటుంది, తదితర సబ్జెక్టులన్నీ ఇప్పుడు ఒక సబ్జెక్టు సబ్జెక్టు మాత్రం తెలుగు. ఇప్పుడు మనకు తెలుగు ఎలా ఉందో వాళ్ళకి మలయాళం సబ్జెక్టు ఒక సబ్జెక్టు ఉంటుంది, తదితరాన్ని ఇంగ్లీషే. అదే రకంగా మనకు కూడా తీసుకొస్తే ఒక సబ్జెక్ట్ తెలుగు, తత్మ సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఈ ఇప్పుడు టెన్త్ అయిన తర్వాత అదే ఇప్పుడు చిన్న చిన్న స్కూల్లో చదివిన వాళ్ళు టెన్త్ అయిన తర్వాత ఇప్పుడు మామూలు కార్పొరేట్ స్కూల్లో చేసి చదవాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పడుతున్నాడు వాడికి ఇంగ్లీషు అవగాహన అవ్వాలంటే. అదే రకంగా ఖచ్చితంగా ఇంగ్లీషు మా చిన్న చిన్న స్కూల్లో పెట్టాలండి. జగన్ గారు చెప్పింది ఖచ్చితంగా నిజం. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం అనేది నాకు తెలిసి సామాన్య మానవుడికి ఏమీ ఉపయోగపడాల. ఇప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్క పథకం కూడా జగన్ గారు అన్నీ కూడా సామాన్య మానవులకి అందుబాటులోకి వెళ్తున్నాయి. మత్స్యకారులు కూడా 10,000 ఇచ్చారండి. ఇప్పుడు వేటకెళ్ళిన టైంలో వాళ్ళకి 10,000 చొప్పున ఇచ్చారు వాళ్ళందరికీ పండి. మిగతా పథకాలను సాధారణంగా ప్రతి ఉల్లిపాయలు కూడా ఇప్పుడు సబ్సిడీ ప్రకారం ఇప్పుడు అది 80 రూపాయలు 70 ఉంది కదా. ఇప్పుడు రైతు బజార్లో 25 రూపాయలు చొప్పున అందుతున్నాయండి. అంటే ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి వస్తుంది, తీసుకెళ్ళి కేజీ చొప్పున తీసుకుంటున్నారండి. ఇప్పుడు మా ఆటో వర్కర్స్ ఉన్నారు, ఆటో కార్మికులు, ఆటో కార్మికులకి వర్తించింది ఏమి లేదు. ఆయన రోడ్ ట్యాక్స్ తీసింది కూడా లాస్ట్లో, అప్పుడు ఆయన చేసే ప్రతి ఒక్క పథకం కూడా లాస్ట్లో నెల 2 నెలలు ఉందాక చేస్తాడు తప్పితే ఆయన దాంట్లో ఏ పథకం కూడా కంప్లీట్ అయింది ఏది ఒక్కటి ఉండదు. ఎందుకంటే ఆయన చేసేది లాస్ట్లో ఒక నెల 2 నెలల్లోనే. అదే మన పసుపు కుంకుమ ఇచ్చాడు చూసారా, ఆ పసుపు కుంకుమ కూడా ఎవడో అంగీకరించలే, లాస్ట్లో ఇచ్చింది ఆయన. అదే ముందు ఇచ్చి ఉంటే బాగుండేది. లాస్ట్లో ఇచ్చి ఏం ప్రయోజనం అండి? దాన్నే ప్రజలు తీర్పిచ్చారు నువ్వు చేసేది ఇది కరెక్ట్ కాదని. ఈయన పాలన జగన్ పాలన బాగుందండి. ఇంకా రాబోయే కాలం కూడా ఇంకా 2-3 టర్ములు ఈయనే ఉంటాడని నేను ఆశిస్తున్నా. ఆటో డ్రైవర్లకు కూడా 10,000 ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇతరుగా చంద్రబాబు నాయుడు కన్నా గత ప్రభుత్వం కన్నా ఈయన కొద్దిగా ఇంకా పేదలకు కొద్దిగా మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఈ పథకాలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంకా ప్రజల్లోకి రాలేదు. అది అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఆయన ఇంకా 6 నెలలే కాబట్టి ఇంకా ఆయన రుచి ఇంకా చెప్పలేం. ఇప్పటివరకు అయితే బెస్ట్గానే ఉంది. ఇంకా జనాల్లోకి ఇంకా వెళ్ళాలి కాబట్టి ఉపయోగపడుద్దండి, ఉపయోగపడుద్ది. మునుముందు ఇంకా తెలుగు మీడియం అంటే విదేశాల్లో కానీ పక్క స్టేట్లోకి వెళ్ళాలన్నా వాళ్ళకి కొద్దిగా చిన్నదనిగా ఉంటుంది. మన ఆంధ్రాలో వరకు అయితే తెలుగు మన కన్న భాష కాబట్టి మన వరకు అయితే అది గుడ్డు. వేరే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు బ్యాడ్ అయిపోతారు. అక్కడ చదువు విదేశాలకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా తెలుగు మీడియం అనేది అక్కడ సరిపోదు. ఇంగ్లీష్ మీడియం అనేదే మంచిదేనండి, మంచి నెట్కి రావచ్చు, ఎక్కడైనా బతకొచ్చు చదువుకున్న వాళ్ళు. అంటే ఏం లేదు, అన్ని పథకాలు స్టార్ట్ చేస్తున్నారు కానీ అవి ఇంకా అమలు అవడానికి అయితే ఇంకా ఏం లేదు కదా. ఎందుకంటే సచివాలయంలో ఏర్పాటు అన్నారు 2వ తారీఖు నుంచి, కానీ ఇంతవరకు ఎక్కడ సచివాలయాలు ఏర్పాటు అవ్వలేదు, అక్కడ స్టాఫ్ కూడా ఇంకా రాలేదు. ఇంకా ప్రజలు కూడా ఇంకా తిరుగుతాన ఆయోమయంలోనే ఉన్నారు. ఇంకా వాలంటీర్లు అంటున్నారు, మరి వాళ్ళు చేస్తున్నారో లేదో ఎవరికి తెలియదు. ఇంకా పథకాలు అన్నీ ప్రజల దగ్గరికి వస్తున్నాయో లేవో కూడా ఎక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు, మరి దానికి ఫీడ్బ్యాక్ ప్రజల దగ్గర ఎట్లా ఉంటుంది అనేది మరి ప్రజలకు అయితే ఇంకా రావట్లేదు ఖచ్చితంగా. అయితే అందరూ మంచి చేశారన్న, చంద్రబాబు చేశారు, ఇప్పుడు జగన్ గారు కూడా చేస్తున్నారు కదా. కాకపోతే ప్రజలకు ఎంతవరకు రీచ్ అయ్యింది అనేదే ముఖ్యంగా ఉంది. చంద్రబాబు గారు పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఇచ్చారు, అంతకుముందు ఇల్లులు అని చెప్పి 25,000 కట్టించుకొని ఇచ్చారు, ఇప్పుడు జగన్ గారు ఫ్రీగా ఇల్లులు ఇస్తున్నారు. కాదు ఎప్పుడు ఇస్తారు, మరి ఇల్లులు ఇస్తారా స్థలాలు ఇస్తారా అనేవి మరి ఇంకా తెలియదు అన్న. కాదు ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారిది అయిపోయింది, జగన్ గారు ఇప్పుడే కదా ప్రారంభమైంది, అవ్వకుండా అని చెప్పలేం కదా ఇతను బాగా చేస్తున్నాడా లేదా అని. టైం ఖచ్చితంగా కావాలి. మద్యపాన నిషేధం చేశారు, అది నిజంగా సూపర్ చేశారు. నిజంగానే అది మంచిగా అది రిజల్ట్ కనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, అది కూడా మంచి స్టెప్పే. ఎందుకంటే ఇప్పుడు ఏ చిల్డ్రన్ చూసినా ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా కావాలి, కమ్యూనికేషన్ కానీ రేపొద్దున జాబ్కి కానీ ఏదైనా సరే. అవన్నీ చాలా మంచి స్టెప్సే, కాకపోతే ఇంకా కొంత టైం ఉంది కనుక మనం అప్డేట్ జడ్జ్ చేయకూడదు ఏది ఏంటి అని. పథకాలు అయితే బాగానే ఉన్నాయి కానీ మనోడు జగన్ మన జగన్ అభిమానినే మనోడు అంటే మనకి మంచి లైక్.
ఇప్పుడు సిక్స్ ఏదైనా 4 మంత్స్ 6 మంత్స్ వెయిట్ చేయమంటున్నాడు కదా, పబ్లిక్ అనేది వెయిట్ చేస్తే రెస్పాన్స్ అనేది చూడొచ్చు. పర్వాలేదు, ఎడ్యుకేషన్ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే, ఎడ్యుకేషన్కి మాత్రం సపోర్టే. ఎప్పుడైనా ఇప్పుడు చదువుకుంటేనే కదా లైఫ్, చదువుకోకపోతే ఏముంది లైఫ్. చంద్రబాబు పాలన అంటే అది డెవలప్మెంటెడ్, చంద్రబాబుది. మరి ఒకసారి మొన్న జగన్కి చెప్పు ఛాన్స్ ఇమ్మన్నారు, మేము కూడా ఓటేసాం. మరి చూడాలి మా ఓడి పాలన ఎలా ఉంటుంది అనేది. జగన్ గారు నమస్తే, నేను మీ అభిమాన్ని. వెయిట్ చేయాల్సి, ఇప్పుడు వచ్చి 3 మంత్స్ అయింది, ఏదైనా వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేసిన రిజల్ట్ అనేది కనపడుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ, జస్ట్ 6 మంత్స్ వెయిట్ చేస్తే రిజల్ట్ మనవాడు ఎలా చేశాడు ఏంటి అనేది పబ్లిక్ కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, ట్రీట్మెంట్ చేస్తేనే నయం అవుతుంది, అది వెయిట్ చేస్తేనే కదా. అలాగే ఇది కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, జస్ట్ పవర్ అనేది వచ్చింది, ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు ఏంటి అనేది ప్రజలు చూడాలి. వాచ్ చేస్తేనే అతని పరిపాలన ఏంటి అనేది మనకు తెలిసిద్ది, ప్రజలకి ఎవరు చేసేవాళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎవరు అనేది అప్పుడు ఒక ఐడియా వస్తుంది. మంచిదే, అది మంచిదే, కానీ జనాల్లో అది పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ 85% ఇప్పుడు ప్రజలు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో పంపిస్తున్నారు కాబట్టి, ప్రజెంట్ ఆయన 15,000 ఎంత పిల్లలకి ఇస్తానంటం వల్ల మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి లైక్ చేస్తున్నారు. బాగానే ఉంది, అగ్రవర్ణాలు కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది చాలా మంచి పని. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.